నందు ప్రియమైన సోదరుడా సోదరి సత్య సువార్త సందేశాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమమందు దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాన్ సైగిల్ మనోజ్ కుమార్ గారు దైవ వాక్య సందేశాలను అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, మరి నేటి మన ధ్యానము నిమిత్తము బైబిల్ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములోని మొదటి భాగము 6వ వచనములోని మొదటి భాగమును చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునుక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఇదిగో ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఇదిగో నీ వాక్య సత్యముల ద్వారా నానా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి తప్పిదమును సరిచేసుకున్నటకు నీవు ఇచ్చుచున్న అవకాశమును బట్టి నీకు వందనములు. ఇదిగో నాయన, ఈ వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవించుటకు అవసరమైనటువంటి నిశ్చయతను బిడ్డలలో నీవు కలిగించుమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి వారలారా, చదవబడినటువంటి యొక్క వాక్య భాగము మనకు చెప్పుచున్నటువంటి సత్యం ఏమిటనగా, మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా మన ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకొనవలసిన వారముగా ఉన్నాము. మరి ఈ దినాన ఈ సమాజములో మనం గమనించినట్లయితే ఎక్కువ శాతము ప్రజలు వారి యొక్క స్వబుద్ధిని బట్టి, వారి యొక్క సొంత ఆలోచనలను బట్టి జీవించేవారుగా ఉన్నారండి. ఏదో కొద్ది శాతము మాత్రము మరి పెద్దవారు, లేకపోతే దైవజనులు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నతమైనటువంటి వారు చెప్పేటువంటి సూచనల ప్రకారము నడిచేవారుగా ఉన్నారు. కానీ ఎక్కువ శాతము వరకు వారి యొక్క ఆలోచనల ప్రకారము, వారి యొక్క ఆలోచన విధానములోనే సాగి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారండి. అదే విధమైనటువంటి పరిస్థితి నేటి ఈ యొక్క విశ్వాస సమాజంలో కూడా మనం గమనించగలము. నేటి విశ్వాసులలో కూడా ఈ దినాన దేవుని ఆజ్ఞలను పాటించే వారి కంటే కూడా వారి యొక్క సొంత ఆలోచన ప్రకారము ఈ లోకంలో సాగి వెళ్ళేటువంటి వారు ఎక్కువ మందిగా ఉన్నారు. అనగా వారి యొక్క స్వబుద్ధికే ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క మాటలను పెడచెవిని పెట్టి వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారండి. మరి ఈ బైబిల్ గ్రంథంలో మనకి చెప్పబడినటువంటి ఈ మాటలని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునితే, మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకునకుండా దేవుని అధికారమునకు మనము ఒప్పుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క ఆదేశమై ఉన్నదండి ఈ దినాన. మరి అలా కాకుండా దేవుని యొక్క అధికారమునకు మనల్ని మనము అప్పగించుకొనకుండా మన స్వబుద్ధి ప్రకారము లోకములో చేసినప్పుడు, లోకములో జీవించినప్పుడు, మన యొక్క ప్రయాణాన్ని సాగించినప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొనవలసి వస్తూ ఉన్నదనేటువంటిది బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా నేను మీకు ఈ సమయంలో చూపించాలని నేను ఆశపడుతున్నానండి. చూద్దాము, ఈ దినపు మన అంశములోనికి వెళుతున్నామండి. స్వబుద్ధి ఆధారమైతే, స్వబుద్ధి ఆధారమైనటువంటి వారి యొక్క జీవితము ఎలా ఉన్నది అనంటే, మొదటిది దేవుని ఆజ్ఞను ధిక్కరించి ప్రవర్తించుట, రెండవది దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా చేయ ప్రయత్నించుట, మూడవది దేవునిని మోసగించుటకు ఏక మనస్సు కలిగి ఉండుట. ఈ మూడు అంశాలని మనము చూచుకుందాం. మొదటిదానికి వస్తున్నామండి, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి ప్రవర్తించుట. బైబిల్ గ్రంథంలో యెహోషువా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి, ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడైనటువంటి ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను. ప్రేమైనటువంటి వారలారా, గమనించండి ఇక్కడ, మరి యొక్క ఆకాన్ అనబడినటువంటి వ్యక్తి శపితమైనటువంటి దానిలో నుంచి కొంత దాచుకునేను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. అసలు ఈయన దాచుకున్నది ఏమిటి, మరి అది శపితమైనది ఎలా అయినది అనేటువంటిది మనం గమనించినట్లయితే ఇక్కడ చూద్దామండి. 6వ అధ్యాయము 18వ వచనము మనకు చెప్పుచున్నటువంటి మాట,
చెప్పింపబడిన దాంట్లో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగచేయుదురు గనుక చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇది ఇజ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి ఏ సందర్భములో దేవుడు ఇలాంటి ఆజ్ఞనిస్తూ ఉన్నాడు? మరి వీరు ఎరికో పట్టణమును పట్టుకున్నటువంటి సమయములో దేవుడు వారితో చెప్తూ ఉన్నాడండి, ఎరికో పట్టణము మీ హస్తగతమైన తరువాత అందులో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మీరు ముట్టుకొనకూడదు, ఏ వస్తువును మీరు తీసుకొని రాకూడదు, ఎందుకంటే అది శపితమైనది కాబట్టి ఆ వస్తువులో మీరు ఏది తాకకూడదు. మరి ఎరికో పట్టణము మరి ఇజ్రాయేలీలకు అప్పగించబడిన తరువాత ఈ యొక్క ఆకాన్ అనబడినటువంటి వాణిలో ఒక స్వబుద్ధి ఒకటి ప్రారంభమైనదండి. ఏంటో తెలుసా? మరి అంతటినీ వదిలివేసి అంతటినీ కాల్చివేసి వాటన్నిటినీ పోగొట్టుకోవడం దేనికి? కాబట్టి దీనిలో కొంత నేను దాచుకుంటే అది నాకు నా కుటుంబమునకు ఉపయోగపడుతుంది కదా. ఈ సొంత ఆలోచన ఆకాను మనసులో ప్రవేశించినటువంటి వెంటనే దేవుని ఆజ్ఞను మర్చిపోతున్నాడండి. దేవుడు వారితో చెప్పినటువంటి మాట పూర్తిగా మర్చిపోతున్నాడు. దానిని ధిక్కరించిన వాడుగా ఆయన తీసుకొని వెళ్ళి పెట్టుకుంటున్నాడట. దాని ఫలితం ఏంటండి? ఎరికో పట్టణాన్ని మరి ఇజ్రాయేలీలు పట్టుకునేటువంటి ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు కత్తి పట్టలేదు, యుద్ధము చేయలేదు. దేవుని ఆజ్ఞ ప్రకారముగా మరి 7 దినములు యాజకుల ముందు నడుస్తూ బూరలు ఊదుతూ మరి ఆ ఎరికో గోడల చుట్టూ వారు తిరిగినప్పుడు ఆ గోడలన్నీ అలాగే కూలిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి 6వ అధ్యాయంలో. మరి కత్తి పట్టకుండా మరి ఏ విధమైనటువంటి యుద్ధము చేయకుండా దేవుని ఆజ్ఞ ప్రకారము నడిచినటువంటి ఇజ్రాయేలీల జీవితములో దేవుడు వారికి అంత గొప్ప పట్టణము వారి చేతికి వచ్చినది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆకాను స్వబుద్ధితో దేవుని యొక్క మాటను ధిక్కరించి ఆయన చేసినటువంటి ఆ మాట వలన ఇక్కడ మనం ఇంతకుముందు చదివాం, యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను. దాని ఫలితం ఏంటండి చూద్దామండి. కిందకి వెళదాం, 3వ వచనాన్ని చూద్దామండి. హాయి పురమును వేగు చూచి యెహోషువా యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. యెహోషువా వేగుల వారిని పంపించినప్పుడు ఈ వేగు వారు వెళ్ళి హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి మన సైన్యమంతా వెళ్ళనక్కరలేదయ్యా, 2-3 వేల మంది వెళితే చాలు, అది పట్టణము చిన్నది, అందులో ఉన్నవారు కొద్ది మందే, కాబట్టి మనం ఎలాగైనా జయించగలము. ఆ మాట చెప్పినప్పుడు 4వ వచనాన్ని చూద్దామండి. ఇప్పుడు 7వ అధ్యాయం 4వ వచనములో, కాబట్టి జనులలో ఇంచుమించు 3 వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. దేవుడు చెప్పిన మాట ప్రకారము విననందున దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి తన సొంత ఆలోచన ప్రకారము చేసినటువంటి కార్యమును బట్టి దేవుని యొక్క కోపం ఇక్కడ ఎలా ఉన్నదంటే, ఒక గొప్ప పట్టణమైనటువంటి ఎరికోను హస్తగతము చేసుకునగలిగినటువంటి వీరు ఒక చిన్న పట్టణమైనటువంటి హాయిలో భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నారండి. వారి ఎదుట నిలవలేక పారిపోతున్నారని దేవుని గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇక యెహోషువా దేవుని యొక్క సన్నిధానములో మొరపెడుతూ ఉన్నాడండి, అయ్యా ఏంటి ఈ బాధ, ఏంటి పరిస్థితి, మరి ఇంత చిన్న పట్టణమును మేమెందుకు జయించలేకపోయాం, మేమెందుకు వారి యొద్ద ఓడిపోయాం. ఆయన దేవుని సన్నిధిలో యెహోషువా ప్రార్థించినప్పుడు ఆకానును దేవుడు చూపిస్తూ ఉన్నాడండి. అక్కడ ఈ యొక్క ఆకాను ఏం చేస్తూ ఉన్నాడు? ఈ ఆకానును అక్కడ చూడండి, 7వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దామండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బొంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. దేవుడు ఆకానును చూపిస్తూ ఉన్నాడండి, ఎదుగు ఆకాను చేసిన ఈ కార్యము వలన నేను చేయవద్దన్నటువంటి మాటను మీరి చేసినటువంటి కార్యమును బట్టి ఈ దినాన నేను మీ మీద కోపగించుకున్నాను, కాబట్టే మీకు ఇంతటి అవమానము. కనుక ఈ యొక్క వ్యక్తిని దేవుడు అలా చూపించినప్పుడు యెహోషువాతో మాట్లాడుతున్నాడు, అయ్యా అసలు ఏంటి నువ్వేం చేశావు చెప్తున్నాడండి ఇక్కడ. అయ్యా ఒక షీనారు వస్త్రాన్ని తీసుకున్నా, వెండిని తీసుకున్నాను, వీటన్నిటిని నా డేరాలోనే నేను దాచిపెట్టాను.
తన స్వంత ఆలోచన ప్రకారము ఆకాను తన స్వబుద్ధిని ఉపయోగించిన దానిని బట్టి ఆయన చేసినటువంటి కార్యము వలన జరిగినటువంటి ఈ యొక్క ఫలితాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. ఒకటి, తన సైన్యము జీవము కలిగినటువంటి దేవుని యొక్క సైన్యము ఇప్పుడు అక్కడ ఓడిపోతూ ఉన్నారండి అన్యుల చేతిలో. తనున్నటువంటి సైన్యము తన వలన బలహీనమైపోయినటువంటి స్థితిలో ఉన్నది. మరి అంతేకాదండి, కిందికి వెళ్ళి చూద్దాం. మనము కిందికి వెళితే చూడండి, 24వ వచనం నుంచి చూద్దాం. తరువాత యెహోషువయు ఇజ్రాయేలు వాళ్ళందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. 25వ వచనం, అప్పుడు యెహోషువ నీవేల మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇజ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వానిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. ప్రియమైనటువంటి వారిలారా, గమనించండి. మరి ఆకాను తన సొంత ఆలోచనను బట్టి చేసినటువంటి ఈ యొక్క కార్యము తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఇది నా యొక్క జీవితంలో ఉపయోగపడుతుంది, నా కుటుంబమును నడిపించటంలో ఉపయోగపడుతుంది, నాకు అవసరమైనటువంటి చోట ఉపయోగించుకోవచ్చును, ఇలాంటి ఆలోచన ఆయన జీవితంలో తెచ్చినటువంటి యొక్క కీడు ఎలా ఉన్నదండి. మొదటిది, తన సైన్యము ఓడిపోతూ ఉన్నది. రెండవది, తను ఏదైతే ఎవరి కొరకైతే ఆశించి దాచిపెట్టుకున్నాడో ఆ సమస్తము అతని కుమారులు కుమార్తెలు అతనికి కలిగినటువంటి యావత్తు కూడా కాల్చివేయబడుచూ ఉన్నది. రాళ్లతో కొట్టి చంపబడినటువంటి వాడుగా ఉన్నాడు. వాటన్నిటిని మీద తగులబెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నామండి. ప్రియమైనటువంటి వారలారా, జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుని యొక్క మాటను ధిక్కరించి మన జీవితంలో కూడా మన స్వబుద్ధి ప్రకారము చేసేటువంటి ప్రతి కార్యమునకు ఫలితం ఇదే. మనం ఒకవేళ అనుకోవచ్చును, కానీ మేము ఇలా చేస్తే మేము బాగుపడగలము, మేము ఇలా చేస్తే మాకు మేలు కలుగుతుంది, మేము ఇలా చేస్తే మేము సుఖపడగలము. కాదండి, తప్పు. దేవుని మాటను కాదని మన స్వబుద్ధిని మనం ఆధారము చేసుకునే దినాన మన యొక్క జీవితంలో కూడా ఇలాగే ఉంటున్నదండి. రెండవ మాటలోనికి వెళుతున్నాం. రెండవది ఏంటి? దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా చేయ ప్రయత్నించుట. మరి దేవుని యొక్క ఆలోచన ఏదో అది ఎరిగి ఉండి కూడా ఆ ఆలోచనకు వ్యతిరేకముగా ప్రవర్తించుట. వెళదామండి, సంఖ్యాకాండములోనికి వెళదాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ అధ్యాయము 24వ అధ్యాయము ఈ యొక్క 3 అధ్యాయములలో మనము గమనించినప్పుడు ఇక్కడ మనకు కలబడేటువంటి ఒక వ్యక్తి బిలాము గారండి. బిలాము, మరి దేవుని యొక్క జనుల కొరకు బిలామును దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పరిచి ఇజ్రాయేలీల కొరకై ఆయనను నిలవబెడితే, మరి ఈ యొక్క సమయంలో చదువుదామండి 22వ అధ్యాయములోని 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో ఉండి వాళ్ళని తోలివేయదును. ఏలయనగా నీవు దీవించబడువాడు దీవించుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క బాలాకు రాజు బిలామునకు ఒక వర్తమానము పంపిస్తున్నాడండి. ఇదిగో బిలాము, నీ యొక్క గొప్పతనమును నేను విని ఉన్నాను. నీవెవరినైతే శపిస్తావో వాడు శపింపబడతాడట, నీవెవరినైతే ఆశీర్వదిస్తావో వాడు ఆశీర్వదింపబడతాడట. కనుక నీవు నా రాజ్యంలోనికి వచ్చి నాకు వ్యతిరేకముగా కొందరున్నారయ్యా, ఇక్కడ వాళ్ళని నేనేమి చేయలేనటువంటి వాడనిగా ఉన్నాను, వాళ్ళని నీవు శపించాలా? ఈ మాట బాలాకురాజు వర్తమానము బిలామునకు పంపించినప్పుడు బిలాము ఏం చేస్తున్నాడంటే చూడండి, 8వ వచనము నుండి చదువుదాం. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు
చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను ఇక్కడ గమనిద్దాం ప్రియమైనటువంటి వారలారా చూడండి ఇక్కడ బాలాకు రాజు ఆ వారి వర్తమానము పంపిన వారితో బిలాము ప్రవక్త అన్నటువంటి మాటలు సరే మీరు రాత్రి ఇక్కడే ఉండండి నేను దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుండి దేవుడు నాతో ఏమి చెబుతాడో అది మీకు తిరిగి వచ్చి చెబుతాను అన్నటువంటి ఈ బిలాము గారు మరి ఇక్కడ దేవుని సన్నిధానంలో కూడా ఆయన కూర్చోవడం లేదండి దేవుడే తనే స్వయంగా వచ్చి అడుగుతున్నాడు ఇక్కడ అసలు నీతో కూడా బస చేయడానికి వచ్చినటువంటి వీరు ఎవరు అప్పుడు చెప్తున్నాడండి అయ్యా ఈ విధంగా పరిస్థితి వాళ్ళు పంపించారు కాబట్టి వాళ్ళని శపించాలంట నేను వెళ్ళేదా దేవుడు అంటున్నాడండి ఇక్కడ నీ వెట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగము వారిని శపించేదానికి వీలు లేదు ఈ మాట చెప్పిన తరువాత గమనిద్దామండి ఇక్కడ దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి సత్యములను మనం అనేక సార్లు విస్మరిస్తూ ఉన్నామండి దేవుని యొక్క చిత్తమేదో తెలిసి ఉండి కూడా మనం అనేక సార్లు తప్పిదాలు చేస్తూ ఉన్నాం దేవుని ఆలోచన ఏదో ఎరిగి ఉండి కూడా అనేక సార్లు మనం దేవుని యొక్క సన్నిధానములో పొరపాటులను చేస్తూ ఉన్నాం ఎలాగో తెలుసా ఇక్కడ చూడండి ఆ తెల్లవారిన తరువాత బిలాము వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు అయ్యా దేవుడు సెలవివ్వలేదు నేను వచ్చేదానికి వీలు లేదు చెప్పిన తరువాత ఆ తర్వాత మాటలు చూద్దామండి 15-16 వచనాలు అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను పంపెను వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు అడ్డము చెప్పకము ఇక్కడ అంటున్నాడండి రెండవ మాట నువ్వెట్టి పరిస్థితులు అడ్డము చెప్పొద్దయ్యా నువ్వెట్టి పరిస్థితులు అర్థం చెప్పొద్దు ఇంకా ఘనత వహించిన వారిని పంపించాడట నీవు అడ్డము చెప్పవద్దన్నప్పుడు అప్పుడు మరలా బిలాము మళ్ళా దేవుని యొక్క సన్నిధానంలోనికి ఇప్పుడు వెళుతూ ఉన్నాడండి చూద్దామండి 19-20 వచనాలు కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండు యెహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలిచిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము గమనించండి ప్రియమైనటువంటి వారలారా దేవుడు ఒక్కమారే చెబుతాడండి దేవుని యొక్క చిత్తము ఒక్కమారే ఆయన బయలుపరిచేవాడుగా ఉన్నాడు ఇక్కడ ఒక్కసారి నీవు వెళ్ళకూడదు నీవు ఆశీర్వదించాలి వాళ్ళు నీవు శపించేదానికి వీలు లేదు ఆ జనాంగమే ఆశీర్వదించబడిన జనాంగమని దేవుడు చెప్పిన తర్వాత మరలా ఈ మనుషులు రాగానే బిలాము దేవుని యొక్క సన్నిధానములో మోకరిస్తున్నాడండి మళ్ళా వెళ్ళి ఏం చేయాలా దేవుడు అంటున్నాడు సరే వెళ్ళు దేవుడు ఒక మారు వద్దని చెప్పినప్పుడు మరలా అయితే నేను మరలా కనుక్కుంటాను దేవుని యొక్క చిత్తం ఏమిటో అని బిలాము పలుకుటలో ఆ భావం ఏంటో చూచారండి దేవుని మాటని ఈ దినాన విశ్వాసమైనటువంటి మనము ఇలాగే చేస్తూ ఉన్నాం దేవుని చిత్తము తెలిసి ఉండి కూడా మనము తెలియని వారి వలె ప్రవర్తిస్తూ ఉన్నాం దాని యొక్క ఫలితం ఏంటండి దాని ఫలితం ఏంటి ఈ యొక్క 21వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదివితే దేవుని దూత ఎదురుగా నిలబడ్డా కూడా ఖడ్గము పట్టుకొని దేవుని దూత నిలబడితే అది బిలాము చూడలేకపోయాడండి గాడిద చూస్తూ ఉన్నది ఆయన ప్రయాణం చేసే గాడిద అది చూచి భయపడి ప్రక్కకు వెళుతూ ఉంటే బిలాము దాన్ని కొడుతున్నాడండి నేరుగా వెళ్ళడం లేదని అప్పుడు గాడిదకు దేవుడు స్వరం ఇస్తే గాడిద అంటూ ఉన్నదండి చూడండి 28వ వచనం అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేనేమి చేస్తానని బిలాముతో అనగా గాడిద చేత దేవుడు బుద్ధి చెప్పిస్తూ ఉన్నాడండి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఇదనాన నీవు నేను చేస్తే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే దేవుడు ఇలాంటి శిక్షను మనకు వేస్తాడు మరి ఒక ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయినటువంటి వ్యక్తి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నవాడుగా ఉన్నాడండి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా చేయడానికి ప్రయత్నిస్తే మరి చివరి ఈ యొక్క 23-24 అధ్యాయాల్లో మనం చదివితే అక్కడికి బిలాము వెళ్ళి వారిని ఆశీర్వదించే వస్తూ ఉన్నాడండి వాళ్ళని శపించలేకపోయాడు గమనిద్దాం ఆ మాటను చూడండి
ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనము. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలుచుతుని కానీ నీవు ముమ్మారు పూర్తిగా దీవించితివి, కాబట్టి ఇప్పుడు నీ చోటికి నీవు వేగముగా వెళ్ళము. ఏమంటున్నాడండి? గమనించారు కదా ఇక్కడ, అయ్యా నిన్ను పిలిచినది ఏంటి, నేను నీవు చేసినది ఏంటి, నీవు ముమ్మారు వాళ్ళని దీవించే వెళుతూ ఉన్నావు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క చిత్తానికి నీవు నేను వ్యతిరేకముగా చేయ ప్రయత్నిస్తే మన ప్రయత్నంలో కూడా ఇలాగే ఉంటాయండి. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నీవు నేను చేయాలని అనేక మార్లు అనుకోవచ్చు, కానీ దేవుని చిత్తమేదో అదే నీ జీవితంలో జరుగుతున్నది. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా చేయవద్దు. చేయడానికి ప్రయత్నించినప్పుడు అది జరగనటువంటి పని. మూడవ మాటలోనికి వెళుతున్నామండి. మూడవది ఏంటంటే, దేవుని మోసగించేదానికి ఏక మనస్సు కలిగినటువంటి వారు. వెళదాం అపొస్తల కార్యగ్రంథంలోనికి వద్దామండి. అపొస్తల కార్యగ్రంథం ఐదవ అధ్యాయములో ఒక భార్యాభర్తలను మనం చూస్తున్నామండి, అననీయ సప్పీర అనే వారు. ఈ అననీయ సప్పీరాలు అనేటువంటి వారు ఒక నిర్ణయాన్ని ఇక్కడ తీసుకుంటున్నారండి. ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి గమనిద్దాం. అది నాలుగవ అధ్యాయములో 32వ వచనము 34వ వచనం చదువుదామండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు సమష్టిగా ఉండెను. 34వ వచనం, భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అక్కడ ఉన్నటువంటి వారు ఈ అపోస్తలుల సహవాసములో ఉన్నటువంటి వారు కలిగినదంతయు అమ్మి అపోస్తల యొక్క పాదముల యొద్ద పెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యాన్ని గమనిద్దాం. 35వ వచనం, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికీ కొదువ లేకపోయెను. ఇక్కడ ఉన్నటువంటి భాగములో ఒక్కొక్కరు వారికి ఉన్నటువంటి ఆస్తులు అమ్మి తీసుకుని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టినప్పుడు అందరూ సమిష్టిగా పంచుకుంటూ సుఖమైనటువంటి జీవనం సాగిస్తూ ఉన్నారండి. ఈ సందర్భంలో వీరి మనసుల్లో ఒకటి అనుకున్నారు, సరే మనకున్నది కూడా అమ్మి అపోస్తల దగ్గర ఇద్దాం. కానీ అమ్మిన తరువాత వారి యొక్క మనసులలో వారి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి స్వబుద్ధి ప్రారంభమైనది. చూద్దామండి 5వ అధ్యాయం 1వ వచనం, అననీయను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను, భార్య ఎరుకనే వాడు దాని వెనలో కొంత దాచుకొని తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి ఇస్తానని ఒప్పందము చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాడట, ఆయన ఇచ్చేటువంటి దానిలో కొంత దాచుకొని నేరుగా పేతురుగారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురుగారు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడండి. ఇక్కడ ఏమని అడుగుతూ ఉన్నాడు గమనిద్దాం. 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు హృదయమును ప్రేరేపించాను. ఏమంటున్నాడండి ఇక్కడ, ఖచ్చితంగా అడుగుతున్నాడండి పేతురు గారు. ఇదిగో నీ అంతటా నీవే తీసుకున్నటువంటి నిర్ణయం కదా, మరి ఇస్తానని దేవుని యొక్క సన్నిధానములో నీ ఒప్పుకొని నీ స్వబుద్ధి ప్రకారముగా ఇప్పుడు దేవునిని మోసగించేదానికి మీరెందుకు ఏకీభవిస్తూ ఉన్నారు, నీకెందుకు ఎలాంటి ఆలోచన నీ హృదయంలో కలుగుతూ ఉన్నది. ఆ మాట అడిగిన తరువాత చూడండి 4వ వచనం చూద్దాం, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిద పిమ్మట, అది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. ఆ అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విరువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఈయన అనుకుంటున్నాడండి, దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క దాసుని ఎదుట నిలువబడి దేవుని సన్నిధానములో తీసుకున్నటువంటి ఒప్పందమును తన స్వబుద్ధిని బట్టి ఈయన ఏం చేస్తున్నాడండి, దాచుకొని వెళుతూ ఉన్నాడు. పేతురు గారు అంటున్నారు, ఇదిగో నీవెందుకు మోసపుచ్చుటకు దేవునితోనే అబద్ధమాడుటకు సాహసించినావు, అక్కడ పడి మరణించాడండి. ఇదైన తర్వాత 3 గంటల తర్వాత ఆయన భార్య వస్తూ ఉన్నది. ఆయన భార్య వచ్చినప్పుడు అప్పుడు చూడండి 8వ వచనం, అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితురా నాతో చెప్పుమని ఆమెను అడిగాను, అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఈమె కూడా అబద్ధం చెప్తూ ఉన్నదండి. ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, ఇదిగో అమ్మ మీరు ఈ భూమిని ఇంతకే అమ్మారా, అంతకే అమ్మామండి, చక్కగా అబద్ధం చెప్తూ ఉన్నది ఈమె తన భర్తతో. చూడండి తన భర్త యొక్క ఆలోచనల ప్రకారముగా ఈమె కూడా తనను తాను మలుచుకొనేసిందండి. చూడండి 9వ వచనము, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి. ఇది నాన్న దేవుని యొక్క సన్నిధానములో మరి తీసుకున్నటువంటి ఒప్పందమును
లేకపోతే దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి కార్యాలను నెరవేర్చడానికి ఏక మనసు లేదు కానీ దేవునికి వ్యతిరేకముగా మన స్వబుద్ధితో మనం చేసేటువంటి కార్యాలకు మాత్రము ఏక మనసు కలిగిన వారముగా ఉన్నామండి. ఈ దినాన సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఏకీభవించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనంటే అది చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ మనం గమనిస్తే మంచికి ఏకీభావము కాదు కానీ ఇది దేవునిని మోసగించేదానికి, దేవుని దాసుని మోసగించేదానికి మరి వారు అబద్ధము చెప్పుటలో వీరిద్దరూ ఏకీభవిస్తూ ఉన్నారు. వీరి స్వబుద్ధిని ఆధారము చేసుకొని వీరు చేసిన ఈ కార్యము వలన ఆయన భార్య కూడా సప్పీరా కూడా అక్కడే మరణించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, గమనించండి, ఈ యొక్క సమయంలో మన జీవితాల్లో మనము దేవుని యొక్క మాటలు మనకి తెలిసి ఉంది, దేవుని ఆజ్ఞలను మనము పాటించకుండా మన స్వబుద్ధి ప్రకారము మన చేసే కార్యాల వలన మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి. మొదటి మాటలో మనం గమనిస్తున్నామండి, దేవుని యొక్క చిత్తమునకు కాకుండా మరి దేవుని యొక్క ఆలోచనకు అప్పగించుకొనకుండా స్వబుద్ధిని ఆధారము చేసుకున్నందుకు సమస్తమును పోగొట్టుకొనబడినటువంటి వాడు ఆకాను. రెండవది, స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క చిత్తమును గ్రహించకుండా దానికి వ్యతిరేకముగా చేయ ప్రయత్నించినందుకు గాడిద చేత బుద్ధి చెప్పించుకొనబడిన వ్యక్తి బిలాము. మూడవది, స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవునిని మోసగించుటలో ఏక మనసు కలిగిన వారైనందున వారి యొక్క ప్రాణములను పోగొట్టుకున్నవారుగా ఉన్నారండి. మరి దినాన ఒకవేళ దేవుని యొక్క ఆలోచన ప్రకారము కాక, దేవుని మాట ప్రకారము కాక, మన స్వబుద్ధి ప్రకారము మనము వెళితే మన పరిస్థితి కూడా ఇలాంటిదేనండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటిలో ఆయన యొక్క అధికారమునకు నీవు ఒప్పుకొనుము. అలా మనం ఒప్పుకొని దేవుని యొక్క మార్గంలో సాగి వెళ్ళినప్పుడు మనం ఆశీర్వదించబడతామే కానీ మన స్వబుద్ధి ప్రకారం వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం మన జీవితంలో పొందలేము. కనుక అలాంటి స్థితిలో మనము నిలవబడగలిగినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఇదిగో ఇంతవరకు విన్నటువంటి ఈ యొక్క వాక్య సత్యముల ప్రకారము ప్రభు ఈ బిడ్డలు జీవించగలిగేటువంటి కృపను అనుగ్రహించుమని, స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీకు అప్పగించుకుని నీ మార్గంలో సాగి వెళ్ళగలిగిన ధన్యతను అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెన సహవాసము మీకు సదా తోడయండి, కాపాడునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు విన్న ఈ వాక్య సందేశాల ద్వారా అనేక మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ఈ కార్యక్రమంపై మీ సందేహాలు, సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ సైగిల్ మనోజ్ కుమార్, ముంకూరి, పాస్టర్ సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్, గుడూర్, అండ్ ఇన్ఛార్జ్ పాస్టర్ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్, కొమ్మలపూడి, 27-2-1180 బాలాజీనగర్, నెల్లూరు 2, సెల్ నెంబర్ 9440-420-133, మరి ఒక నెంబర్ 8019-220-228, ఈమెయిల్ sathyasuvarthasandesalu@gmail.com. ప్రభునందు మీకందరికీ వందనములు. మీ తనిష్క.